నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మ ఒక్కసారి రాజకీయవేత్తల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకో అంటే రాజకీయాలు అంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి సో ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు ఖచ్చితంగా నెగ్గాలనే అనుకుంటారు అవునండి అవును సో ముఖ్యంగా మన కేసీఆర్ గారు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అయితే చాలా నమ్ముతారు కదా ఆయన ఎన్నో పూజలు హోమాలు జపాలు ఇవన్నీ చేసి సీఎం అయ్యారని సో ఇప్పుడు కూడా అవన్నీ చేయబట్టే తెలంగాణ ఇంత సుభిక్షంగా ఉందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు సో అదే బాటలో నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కేరళలో ప్రత్యేకించి పూజలు అవి చేయిస్తారు కాబట్టి రాజకీయవేత్తలకి ఏమైనా మరి మీరు స్పెషల్గా పూజలు చేయిస్తారా నిజంగా వాటి వల్ల ఫలితం ఉంటుంది అంటారు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మా అయితే ఎలా ఉంటుంది అని చెప్తాము ముందుగా మేము తమిళనాడులో ఉన్న వాళ్ళు అసలు అంటే పొలిటికల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చేయించాము అంటే పొలిటీషియన్ చాలా మందులుగా చేయించాము చాలా బాగా అయ్యారు ఇది మాది ఏంటంటే సౌత్లో ఉండి పూజలు కాబట్టి మేము చాలా వశీకరణ పూజలు చేపిస్తాం సరే ఇక్కడ రాజకీయంలో ఉండే వాళ్ళకి రాజయోగ పూజ ఉంటుంది అంటే ఇంద్ర రాజయోగ పూజ అని చెప్తాము ఇంద్రుడి గురించి ఎట్లా అంటే దేవుడికి కూడా రాజు ఇంద్రుడు ఇంద్రుడికి కదా అందరూ అసలు చెప్పాలంటే అన్ని ఋషులకు కానీ దేవుళ్ళు కానీ అన్ని దేవాతి దేవర్లు అందరికీ రాజయోగరు ఇంద్రుడు అలానే మన ప్రతి ఒక్కరికి కూడా ఏమైతుందంటే రాజయోగం ఉండాలి అని అంటే ఇంద్ర రాజయోగ పూజ అని ఉంటుంది సో అవి చేయడం వల్ల ఏమైతుందంటే రాజకీయంలో అసలు వాళ్ళ జాతక పరంగా ఒకటి చూస్తాము చూస్తే దాంట్లో ఏ ఏ గ్రహాలు బాగుండాలి అంటే సూర్యుడు ఒకటి కుజుడు ఒకటి తర్వాత గురుడు అనమాట నెక్స్ట్ శని ఈ నాలుగు గ్రహాలు రాజయోగం ఇచ్చే గ్రహాలు ఓకే అంటే గురుడు సూర్యుడు కుజుడు కూడా సో వీళ్ళు ఈ యొక్క గ్రహాలు చాలా బాగున్నప్పుడు వాళ్ళు రాజకీయంలో ముందుకొస్తారు మరీ ఎక్కువ సూర్యుడు బలం ఉండాలి సరే అయితే వీళ్ళు జాతకంలో కొన్ని కొంతమందికి అసలు ఎంతో ట్రై చేస్తూ ఉంటారు గెలవాలి రాజకీయంలో రావాలి నేను అనుకున్న పొజిషన్ అనుకున్న స్టేజ్లో ఉండాలని అంటారు బట్ కొంతమంది రాలేదు సో వాళ్ళకి జాతక రీతిగా వాళ్ళకి ఎంతదా దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా రాలేకుండా పోతారు కొంతమంది వస్తారు వెంటనే వాళ్ళు రాజకీయంలో అసలు గెలుస్తారు చూడండి మీరు అవి కూడా చూసి ఉండవచ్చు సరే మనం ఇప్పుడు దీని గురించి ఎలా చేసుకోవాలి అంటే దీనికి పన్నెండు రోజులు పూజ ఉంటుంది ఇంద్ర రాజయోగ పూజని దాని ఆ పూజ చేయడం వల్ల వాళ్ళకి జాతక రీతిగా ఉన్న దోషం తొలగిపోతుంది దాంతోపాటు ఈ రాజకీయంలో వచ్చే వాళ్ళకి ఇంద్ర రాజయోగ పూజ పర్టికులర్గా దానికి ఒక తిథి ఉంటుంది ఆ తిథిలో స్టార్ట్ చేయవచ్చము కొన్ని రోజులు టైమింగ్ ఇస్తారు ఆ ఏ రోజే మొదలు పెట్టాలని సో అక్కడ నుంచి పన్నెండు రోజులు టైం తీసుకొని చేయాలి ఎందుకు పన్నెండు అట్లన్నీ లెక్క పెట్టామంటే ఈయన ఒక ఇంద్రుడికి సంబంధించింది అంటే ఈయన వచ్చి ఇంద్రుడు అంటేనే గురుడికి సంబంధించిన వాళ్ళు గురుడు అంటే ఒక మేనేజ్మెంట్ చేసేవాడిదో గురుడు సో ఆ ఒక పొజిషన్లో ఉండేవాడు ఇంద్రుడు సో అందుకని పన్నెండు రోజులు చేసే పూజ ఉంటుంది ఇది అవి కాకుండా ద్వాదశి తిథి పన్నెండే తిథి ఆ తిథిలో స్టార్ట్ చేస్తారు అది ఏమైతుందంటే పన్నెండు రోజులు ఉంటుంది ఆ పూజ దానికి సంబంధించిన మంత్రాలు దానికి సంబంధించిన యంత్రాలు రాజకీయంలో రావాలంటే ఎలాంటి పూజలు ఇవన్నీ ఉంటుందన్నమాట మన దగ్గర సో దీన్ని ఎట్లా ఫాలో అవుతారనంటే ఎవరైతే అసలు ఈ పూజలు చేయవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో వాళ్ళ గోత్రము వాళ్ళ కులదైవం ఏంది అవన్నీ మనకు డీటెయిల్స్ ఇవ్వాలి దాంతోపాటు వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళ ప్యాషన్ ఏంటి అసలు ఎందులో నిలబడాలనుకున్నారు ఇది కూడా కావాలి కదా అంటే వాళ్ళు నిలబడాలి ఎందులో అంటే వాళ్ళకు కొంతమంది కొన్ని అసలు కొన్ని ఒక కొన్ని పార్టీ ఇష్టం ఉంటుంది చాలా ఇయర్స్ గా ఒకే పార్టీలో ఉంటారు గెలవలేకుండా పోతారు సడన్ గా వేరే పార్టీకి వెళ్తారు వెంటనే గెలుస్తారు అది కూడా కూడా ఉంటుంది అంటే ఆ యోగం కూడా జాతకంలో జాతకంలో ఉండాలి అంటే సో అది కూడా సజెస్ట్ చేస్తారా మీరు ఒకవేళ పార్టీ మారితేనే మీకు బాగుంటుంది అట్లా కూడా సజెస్ట్ చేస్తారా ఒకవేళ అదే పార్టీలోనే గెలవాలంటే నేను చేయాలి అట్లానే చేయాలి అయితే అసలు కొన్ని పార్టీస్ అసలు లేవు లేదు అయినా సరే ఆ పార్టీలో ఈ వ్యక్తి గెలుస్తాడని కూడా ఉంటుందండి అట్లా కూడా ఉంటుందండి ఎందుకంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పవర్ అంటే ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కదా ఒక్కొక్క జాతకంలో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఉంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీని పెట్టి ఆ నెంబర్ ఏ గ్రహస్థితిలో ఉంది ఆ గ్రహ బలం వెలికి బాగుందా లేదా సో ఎవరైతే ఇప్పుడు ఒక ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నిలుస్తున్నారు వాళ్ళకి అది ఆ ఒక ఆ పార్టీ వాళ్ళకి బాగుందా అని మన జాతకం చూస్తే తెలిసిపోతుంది ఓకే ఇది మీకు సెట్ అయిందండి మీకు దీంట్లో మంచిగానే వచ్చారు అని చెప్పేస్తాను లేదండి మీరు చాలా రోజుల నుంచి కష్టపడు బట్ ఎంతో కష్టపడుతున్నారు కానీ రాలేదు అది కూడా చెప్పేస్తాను జాతకం చూస్తేనే తెలిసిపోతాయి మనకు సో అప్పుడు ఏంది మనకు కావాల్సింది కూడా మన జాతకం చూసి మనకు ఫేవర్గా ఏ పార్టీ ఉంటుందో దాంట్లో వెళ్ళాలని వెళ్ళవచ్చు సో లేదు మేము ఈ దీంట్లోనే గెలవాలి అంటే ఏం చేయాలి బట్ దానికి సంబంధించిన వశీకరణం ఉంటుంది అలా చేసుకుంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఏ ఏ పార్టీలో ఉండాలనుకుంటారో అలానే గెలిచేదానికి కూడా చేయిస్తాం అయితే ఇది రాజయోగ పూజ అని అంటారు ఇంద్ర రాజయోగ పూజ అనమాట మనం చేయించేది సో ఇది చాలా స్పెషల్గా ఉంటుంది దానికి సంబంధించిన మంత్రాలు దాన్ని ఎలా ఫాలో కావాలి దాన్ని ఎన్ని రోజులు చేయాలి అసలు ఏ తేదీలోంచి ఎట్లా మొదలుపెట్టి స్టార్ట్ చేయాలో మనం ఎవరైతే క్లయింట్ ఎవరైతే అసలు రాజకీయంలో రావాలని అనుకుంటారో వాళ్ళు కొన్ని మేము చెప్పే విధానం అంతా అంటే పాటించాలి అంటే అది ఫాలో అవుతే వాళ్ళకి ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది వాళ్ళ రిజల్ట్ కనిపిస్తుంది ఓకే అమ్మ మరి అదేవిధంగా చాలామంది ఏంటంటే రాజకీయ రాజకీయంలో ఉంటారు నెగ్గాలి అని అనుకుంటారు చేస్తారు సో అలా అనుకున్న క్రమంలో ఒక్కొక్క స్టెప్ వేస్తూ చాలా శత్రువుల్ని కూడా సంపాదిస్తూ ఉంటారు సో ఆ శత్రువులు కూడా మిత్రులుగా మారాలంటే ఏమైనా ఉంటుందంటే ఉంటుంది అంటే ఇది వచ్చి అంటే అపోజిట్ పార్టీ అవును వాళ్ళ వల్ల చాలా వరకు చూడండి ఎన్నో గొడవలు అవి ఎన్నో ఇష్యూస్ జరుగుతుంది ఇలాంటి వాళ్ళు కూడా నా దగ్గర చూపించుకుని ఉన్నారు కానీ వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారంటే వాళ్ళ ఆపోజిట్ పార్టీ వల్ల వీళ్ళకి అంత నెగిటివ్గా జరగడం కూడా ఉండింది ఎందుకంటే వీళ్ళు రానివ్వకూడదు మనమే రావాలి అంటే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళకి ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళ స్తంభించేస్తారు ఆపేస్తారు వాళ్ళు గెలవనివ్వకుండా ముఖ్యంగా రాజకీయాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటుంది ఇవి అసలు నిజం చెప్పాలంటే ఇలాంటిది చాలా జరుగుతుంది ఇట్లా ఉన్న వాళ్ళు ఏమిటంటే మన దగ్గర చూపించుకుంటారు వాళ్ళ నేము అవన్నీ బయట ఎప్పుడూ చెప్పాము ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం గురించి మన దగ్గర అప్రోచ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు ఏది మంచిదో అవి చూసి చేస్తాము కానీ శత్రువుల వల్ల సమస్యలు రాకుండా చూసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే ఆ శత్రువులే వీళ్ళకి మిత్రులు అయ్యేలాగా వశీకరణం చేస్తాం వాళ్ళ వల్ల సమస్య రాదు ఫుల్ సపోర్ట్ చేసేలాగా ఒక్కొక్కసారి ఒక పార్టీలో ఉంటాం పక్క పార్టీని తిడుతూ ఉంటాం సడన్ గా పార్టీలోకి మారాల్సి వస్తుంది ముఖ్యంగా రాజకీయ సో ఆటోమేటిక్ వాళ్ళే ఇన్వైట్ చేసేలాగా కూడా అంటే వీళ్ళ జాతకం ఖచ్చితంగా సహకరించాలా అవునండి అవును అంటే కొంతమంది ఇప్పుడు నిలబడ్డ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేం గెలవాలి రెమెడీస్ ఇవన్నీ ఇచ్చేస్తారా దానికి ఏమైనా రూల్స్ తమ రూల్స్ ఏమైనా ఉంటాయి అంటే వాళ్ళది జాతకం ఉండాలి బెస్ట్ జాతకం అంటే ఏంది వాళ్ళు పుట్టిన సమయము ఏ వాళ్ళకి యోగం కూడా ఉండాలి కదా ఆ జాతకంలో యోగం రావాలంటే ఇంద్ర రాజయోగ పూజ ఉంది ఆ యోగం రావడానికి కూడా ఉంటుంది అదే కదా మనం చేపించేది అందుకనే ఆ యోగం రావాలి అంటే ఫస్ట్ మనం జాతకం చూడగానే తెలిసిపోతుంది మీరు అసలు ఇది చేయవచ్చము మీకు బాగుంటుంది ఇప్పుడు అట్లా వద్దని చెప్పేస్తాను ఇది మీకు అసలు సెట్ అవ్వదండి ఈ టైం బాగాలేదు అంటే మీరు ఇప్పుడు మెల్లిగా వెయిట్ చేయడమే మంచిది లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎలాగైపోతుంది మీరు లాస్ట్ చేసుకోకూడదు సో మనం ఏంటంటే వాళ్ళు పూజలు ఫాలో అవుతారని అబద్ధాలు చెప్పి ఇది ఫాలో అవ్వండి అని చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళకి టైం బాగున్నప్పుడు అసలు ఆ పూజలు అనేటప్పుడు మనం చేపిస్తామంటే వెంటనే వాళ్ళకి రిజల్ట్ రావాలని మనం కూడా అనుకుంటాం సో అప్పుడు వాళ్ళకేమిందంటే మరీ అస్సలు జాతకాలు బాగాలేనప్పుడు ఏం చేస్తారంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు దేనికి ఎలక్షన్ గురించి అప్పుడు వేస్ట్ అవుతుంది కదా వాళ్ళు కూడా అప్పులు తీసుకొని ఎన్నో కష్టాలు పడే చేస్తారు సో అది రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళంతలో వాళ్ళ బాధలు ఉంటుంది సో కానీ జాతకం చూస్తే మన అందులో వాళ్ళు ఓకే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నిలిస్తే మంచిగా అవుతుంది గెలుస్తుంది అని అంటే అప్పుడు చేసుకోమని చెప్తాం లేకపోతే అనవసరంగా వాళ్ళు పూజలు కూడా వద్దు మీరు నార్మల్గా వేరే ఏదైనా సింపుల్గా మీరు ఫాలో అవ్వండి బట్ ప్రజెంట్ అయితే వద్దు ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తాము అని చెప్తాం అది చెప్తాం చాలా 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 మంచి విషయాలు చెప్పారమ్మా నిజంగా చాలా అవసరం సో ఎవరికి నిజంగా అర్హత ఉంది ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు లేదు అనేది కూడా చెప్పేస్తారంటే రియల్లీ గ్రేట్ థింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా నమస్తే అండి సో చూసారు కదండి మరి రాజకీయవేత్తలు ఎవరెవరైతే మరి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మరి ఎవరికైతే నమ్మకం ఉందో జాతక పరంగా నేను ఒకసారి చూసుకోవాలి నా జాతకంలో ఈసారైనా యోగం ఉందా లేదా అని ఎవరెవరైతే అనుకుంటున్నారో మరి తనుష్క గారి ద్వారా మీరు మీ జాతకం ఒక్కసారి చూపించుకొని మీకు ఎలాంటి పూజలు సూట్ అవుతాయి మీరు ఆ పూజ చేసుకుంటే మీరు ఉన్నత పదవిని అధిరోహించడం మీకు సాధ్యమేనా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే